ఈ ఛానల్లో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను ఇక నుంచి మన ఛానల్లో కబడ్డీ వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి ఇంకా మన వీడియో విషింకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియన్ గేమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈసారి కూడా ఏషియన్ గేమ్స్ లో మన ఇండియా టీమే ఛాంపియన్స్ అయ్యారు ప్రతిసారి లాగానే ఫైనల్లో ఎరాన్ని ఓడించి మన ఇండియా ఛాంపియన్స్ అయ్యారు గ్యాస్ ఇది ఆ ఏడుగురు ప్లేయర్స్ ప్లేయర్స్కే కాకుండా మన ఇండియా మొత్తానికి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి కబడ్డీ లో డెవలప్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మన ఇండియానే నెంబర్ వన్ దీని బట్టి కబడ్డీకి మన ఇండియా వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నది అర్థమవుతుంది అందుకే ప్రతిసారి కూడా మన ఇండియానే చాంపియన్స్ కావడం జరుగుతుంది ఫైనల్ మ్యాచ్ కి మన ఇండియా స్టార్టింగ్ సెవెన్ అయితే ఇది కెప్టెన్ పవన్ శరావత్ ఇంకా నెంబర్ టూ లో అస్లాంధర్ నెంబర్ త్రీ లో అర్జున్ జైస్వాల్ నెంబర్ ఫోర్ లో సుర్జీత్ సింగ్ నెంబర్ ఫైవ్ పర్వేష్ మాలిక్ నెంబర్ సిక్స్ నితీష్ కుమార్ నెంబర్ సెవెన్ నితిన్ రావల్ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ఇండియానే లీడ్ లో ఉన్నారు ఇండియా స్టార్టింగ్ లో లీడ్ లో ఉండడం వల్లనే ఈ మ్యాచ్ ని ఈజీగా గెలవగలిగారు ఈ మ్యాచ్ కి ఫుల్ టైమ్ స్కోర్ వచ్చేసరికి ఇండియా నలభై రెండు ఇరాన్ ముప్పై రెండు పది పాయింట్ల తేడాతో ఇండియా ఇరాన్ ని ఓడించారు ఇంటర్నేషనల్ లెవెల్లో మళ్ళీ ఇండియా ది చేయి ఖచ్చితంగా ఈ మూమెంట్ మాత్రం మన ఇండియా మొత్తానికి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్ చూడకపోతే ఇంకో కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మన ప్రో కబడి విషయంకి వచ్చేస్తే మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నట్లుగా ప్రో కబడ్డీ నవంబర్ ఇరవై మూడున స్టార్ట్ అయిపోతుందంట ఎలాగంటే రీసెంట్ గా స్టార్ స్పోర్ట్స్ లో నవంబర్ ఇరవై మూడున ప్రో కబడ్డీ స్టార్ట్ అవబోతుందని యాడ్స్ వేస్తున్నారు ఖచ్చితంగా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నట్లుగా ప్రో కబడ్డీ సీజన్ టెన్ నవంబర్ లోనే స్టార్ట్ అవ్వచ్చు ఇంకా ప్రో కబడ్డీ సీజన్ టెన్ యాక్షన్ విషయంకి వచ్చేస్తే యాక్షన్ కి సంబంధించి కూడా రీసెంట్ గా కొన్ని యాడ్స్ వస్తున్నాయి మనకి స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ న్యూస్ హల్చల్ అయిపోతుంది దీని బట్టి చూసుకుంటే పీకేఎల్ సీజన్ టెన్ ఆక్షన్ తొందరలోనే జరగబోతుంది ఇది సంబంధించి అఫిషియల్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు దీని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్లో ఉంటుంది మేబీ ప్లేయర్స్ రిటైన్ లిస్ట్ ఇంకా రిలీజ్ లిస్ట్ తొందరలోనే అనౌన్స్ చేయవచ్చు మరి మన తెలుగు డైటెన్స్ పీకేఎల్ సీజన్ టెన్ కి ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుందన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి ఇంకా అలాగే ఎవరిని రిటైన్ చేసుకోవాలన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరూ యాక్టివ్ గా ఉండాలి లో ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే